ఎలక్షన్ టైంలో పార్టీకి మనకి మధ్య చిన్న ప్రాబ్లం, అందుకనే పర్మిషన్ కి లేట్ అవుతుంది. అందుకు మన బిల్డింగ్ అప్రూవల్ విషయంలో చివరిగా తీర్మానించేది సిటీపీఏనే కదా, మంత్రిసభ కాదు కదా. అది కాదు, ఈ హోమ్ మినిస్టర్ రామకృష్ణ రేపు వాళ్ళ పార్టీ మీటింగ్ అని టౌన్ కు వస్తున్నారు. రేపు ఈ విషయం గురించి అతనితో మాట్లాడనా? అదేలా, నేరుగా వెళ్ళి మాట్లాడతారా? లేదు సార్, అతనికి చాలా క్లోజ్ అయిన మనిషి, నాకు బాగా తెలుసు. కాలేజీ విషయం అని, నాన్నకు సంబంధం లేని విషయం అని జారుకోవాలని చూస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకి గెస్ట్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కాలేజీకి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఫాదర్, నాకు ఒక ఫేవర్ చేయాలి. మన బియర్ కేస్ బాయ్స్ ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించండి. రే, అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన కేసురా, దానికి నేనేం చేయగలను? గబ్బు చేశారు కదా, మీరు చేయాలని చెప్పడం లేదు. అయితే కానీ నేను రేపు వాళ్ళతో కూడా ప్రిన్సిపల్ రూమ్ బయటే ఉంటాం. రాజకీయ నాయకుడు కొడుకు నిరూపించుకున్నావు. రే, ఈ రోజు మాత్రమేరా వీడు మనతో ఉండేది. మరుసటి రోజు శ్యామ్ ఊరికెళ్ళే రోజు టౌన్ కు వెళ్ళి మేమంతా వాడికి పార్టీ ఇచ్చాం. వాడు వెళ్ళినా కానీ వాడు గోడకి ఆశగా అంటించిన బొమ్మలన్నీ వాడు ఏం కాకుండా చూసుకోమని మాకు చెప్పాడు. హాస్టల్లో వాడి లాస్ట్ డే పాటలు, విజయ్ ఆడిన డాన్సు, అసలు రోజెలా గడిచిందో మాకే తెలీదు. జేకే అంకుల్, కొత్త బైక్ కొనిచ్చేందుకు మాకేం పార్టీ లేదా? అరే అబ్బాయిలు, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చయిందిరా. వీడు బైక్ మీద కాలేజీకి రావడం నాకు ఇష్టం లేని విషయమైనా, వీడు ఇంట్లో ఉంటాడని నాకు సంతోషం, అందుకోసమే. అయ్యయ్యో అంకుల్, వాడు తమాషకి చెప్పాడు, వీళ్ళమ్మ గురించి అప్పుడప్పుడు మాతో చెప్తాడు. కానీ మంచి నెంబర్ 12 12 కరెక్టేగా. నాన్న చెప్పినట్టు కూడితే 6 వస్తుంది. వద్దనే చెప్పారు, దాని గురించి మీరు దిగులు పడకండి, నిదానంగానే వెళ్తాడు. ఓకే బాయ్. మీరేం తప్పు చేశారో మీకైనా అర్థమైందా? హాస్టల్ డేలో బీర్ తాగి కారిడార్ అంతా వాంతి చేసుకున్నాను. టింకు, నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇలా అన్డీసెంట్ గా బిహేవ్ చేయకూడదని? ఫాదర్, అది మటుకే కాదు, గ్రౌండ్ లో నేను నడిచే సమయంలో మారు పేర్లతో పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నాను. అలాగా ఏమని పిలిచారు? బట్టనెత్తి బాతు గుడ్డు అని. ఇంకెప్పుడు అలా పిలవను సార్. రేయ్, కాసేపు మీరంతా బయట ఉండండి. అలాగే ఫాదర్. ఏమైంది? మినిస్టర్ గెస్ట్ హౌస్ నుంచి వస్తున్నారు, మన కిందికి వెళ్దామా? మా హాస్టల్లో చదువులోను స్పోర్ట్స్ లోను నంబర్ 1 వీళ్ళు. మీరేమైనా సహాయం చేస్తారేమో అని మీకోసం వెయిట్ చేస్తున్నాము. టైం దొరికితే వీళ్ళని ఎప్పుడన్నా పిలిచి థ్యాంక్స్ అని చెప్పండి. సార్, ఇదే ఆ ప్లాన్. సార్, కరెంటు పోయింది, ఏసీ వర్క్ అవ్వదు. పర్వాలేదులే. మీరు ఒక పని చేయండి, సోమవారం ఎవరైనా హైదరాబాద్కు రండి, సిటీఆర్ మీటింగ్ అక్కడే ఏర్పాటు చేస్తాను. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బాయ్, ఫ్యాన్ ఇక్కడే ఉండాలా? నన్ను కలవాలని కుర్రాళ్ళు వచ్చారన్నావు కదా, వాళ్ళను సార్ పిలు. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? ఇలా చూడండి, మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీకే సహాయం చేసి పెట్టాలి సార్. వీళ్ళ సమస్య, ప్లీజ్ వాళ్ళని చెప్పనివ్వండి. ఇక్కడున్న తెలివైన వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. ఏం విన్నారు సార్? మాకు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు ఒక హాల్ ఉంటే కాలేజీని పెద్ద లెవెల్కి తీసుకెళ్లొచ్చు. మీ బిల్డింగ్ సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి, నా వల్ల అయింది నేను చేస్తాను. అది సరే, మీ గ్రూప్ లో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ పోటీలో ఖచ్చితంగా బంగారు పథకం వస్తుంది సార్ వీడికి. మీ ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నాం సార్. బుద్ధిమంతులు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మీకు ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. అయితే మీరు హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, నేను మిమ్మల్ని అక్కడ నుంచి కలుస్తాను. ఇది చెప్పడానికైనా మీరు వచ్చింది. ఇప్పుడు చూడు నీ విగ్గు ఎలా ఎగిరిపోతుందో. నీ రూపం మారిపోయింది. ఏం పెర్ఫార్మెన్స్ రా మినిస్టర్ ముందు. నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్ళే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరి ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటావు ఫాదర్. ఎలా బాల ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హీరో హోమ్ మినిస్టర్ కొడుకుని అన్ని రోజులు దాచించినా కానీ బీర్ కేసు నుంచి తప్పించడం వల్ల వాడు హీరో అయిపోయాడు. ఒక ఎస్టేట్ ఓనర్ కొడుకైన టింకు ఆ సహాయానికి బదులుగా వాళ్ళ ఎస్టేట్కి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాడు. ఆ రోజు నుంచి టింకు, సైజు, జోన్ అంతా మా కంపెనీ అయిపోయారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళి వచ్చేవాళ్ళం.